ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. లైవ్ లో న్యూస్ చదవడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎన్ని టెన్షన్లు ఉన్నా స్క్రీన్ మీద కనిపించగానే అన్ని పక్కన పెట్టేసి మరీ వార్తలు చదువుతారు. గంటల పాటు నిలుచొని కూర్చొని ఏకాగ్రతతో ఉంటారు. అలాంటప్పుడు ఒక్కోసారి న్యూస్ ప్రెజెంటర్లకు కళ్ళు తిరగడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా దూరదర్శన్ యాంకర్ కూడా పెరిగిన ఉష్ణోగ్రతల గురించి లైవ్లో వార్తలు చదువుతూ స్పృహ కోల్పోయింది. ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడక్కడ వర్షాలు పడినప్పటికీ మరుసటి రోజే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే బెటర్ అని అటు అధికారులు కూడా చెబుతున్నారు. మూగజీవులు సైతం అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నీరు దొరక్క జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో బీపీ పెరిగి దూరదర్శన్ యాంకర్ స్పృహ కోల్పోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. పాముద్రా సిన్హా దూరదర్శన్లో యాంకర్గా పనిచేస్తున్నారు. పెరిగిన ఎండల కారణంగా పాముద్రా సిన్హా ఈ మధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అయినప్పటికీ ప్రతిరోజు ఆఫీస్కు వచ్చి వార్తలు చదువుతున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి తోడు ఎండలు దంచి కొడుతుండటంతో ఆమె డీహైడ్రేట్ అయ్యారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ లైవ్లో వార్తలు చదువుతున్న పాముద్ర సిన్హాకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే ఆమె నీళ్లు తాగి వార్తలు చదవాలని అనుకున్నప్పటికీ వార్తలు లైవ్లో చదువుతుండటంతో ఆమెకు నీరు తాగే అవకాశం రాలేదు. దీంతో కళ్ళు మసగబారాయి. ఏం కనిపించడం లేదు. అంతే, సడన్గా ఆమె కూర్చున్న చైర్లోనే స్పృహ కోల్పోయి కుర్చీలోనే కుప్పకూలారు. వెంటనే అలర్ట్ అయిన ఛానల్ సిబ్బంది ఆమె ముఖంపై నీళ్లు కొట్టారు. చాలాసేపటి వరకు ఆమె కళ్ళు తెరవకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పాముద్ర సిన్హాను పరీక్షించారు. డీహైడ్రేట్ అవ్వడం వల్లే కళ్ళు తిరిగాయని వారు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు అటు పాముద్ర సిన్హా కూడా స్వయంగా ఫేస్బుక్ లైవ్లో వెల్లడించారు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పారు. ఎండలు దంచి కొడుతున్నాయి. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సో ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి, లేదా ఉదయం పూటే పనులు పూర్తి చేసుకోండి. గొడుగు, వాటర్ బాటిల్ లాంటివి క్యారీ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.